ఆశ్చర్యంగా ఉంటుందండి. చాలా కష్టపడి 2 సంవత్సరాలు ఎంసెట్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లవాడి యొక్క జీవితం అంతా దేని వలన నిర్ణయింపబడుతుంది? 3 గంటలు ఎంత బాగా రాస్తాడన్న దాని మీదే ఉంటుంది. 3 గంటలు చాలా బాగా రాశాడనుకోండి, గురి కుదిరి అంతే. వాడికి ఎంసెట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత 50 ర్యాంకుల్లో ర్యాంక్ వచ్చిందనుకోండి, వాడికి హాయిగా కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ దొరుకుతుంది. ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు కారులో తిరుగుతుంటాడు, వీడికన్నా తెలివైన వాడే. ఆ 3 గంటలు వీడిలా పరీక్ష కూర్చోగానే వీడికి ఇష్టమైన పాటలు వీడి దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న కళ్యాణ మండపంలోంచి వినపడుతున్నాయి. వీడి దృష్టంతా దాని మీదకి వెళ్ళింది అంతే. మళ్ళీ 3 ఏళ్ళు పోయేటప్పటికీ వీడు భానుగుడి జంక్షన్లో నిలబడి ఉండగా తనతో కలిసి చదువుకునే రోజుల్లో తనకన్నా తెలివి కొంచెం తక్కువ ఉన్నవాడు కారులో వెళ్ళిపోతూ భార్యతో సిగ్నల్ లైట్ పడితే ఆగి ఎరా బాగున్నావా అని డోర్ దింపి పలకరిస్తాడు. ఎందుకు వచ్చింది తేడా? ఆ 3 గంటల్లో వచ్చింది. మనుష్య ఉపాధి ఆ 3 గంటల లాంటిది. కోట్ల 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 జన్మల తర్వాత ఈ ఉపాధి వచ్చింది. దీనితో మీరు నామము చెప్పగలరు, దీనితో మీరు పురాణమును వినగలరు, దీనితో మీరు ఈశ్వరార్చన చెయ్యగలరు. కానీ చెయ్యకపోతే ఏమవదు, భానుగుడి జంక్షన్లో నించుంటారు, కారులో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దీనితో ఈశ్వరుణ్ణి చేరేటటువంటి ప్రయత్నము ప్రధానముగా ఉండాలి, మిగిలినవన్నీ దానికి కలుపుకోవాలి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, దీని పేరు జగత్. మేము ఇంకో పేరుతో పిలవలేదు. జగత్ అంటే ఏమిటో తెలుసా? జ అంటే జాయతి, గ అంటే గచ్చతి, పుడుతుంది వెళ్ళిపోతుంది. ఇలా జగత్ అని ఏది పిలవబడిందో అది ఉండునది కాదు, అది సత్యము కాదు, అది కొన్నాళ్లే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. కాబట్టి ఇప్పుడు మీకు మాంసనేత్రమునకు కనపడేటటువంటి జగత్ ఏదైనా సరే కొంతకాలము తర్వాత వెళ్ళిపోవలసినదే. అది యుగాల యుగాంతం వరకు, కొన్ని వేల సంవత్సరాల వరకు అలా ఉంటుందని నమ్మకం ఉండదు. వేల సంవత్సరాలు ఉంటే మాత్రం సత్యం ఏమిటి? వెళ్ళిపోయిందా లేదా కొన్నాళ్ళ తర్వాత? కాబట్టి జగత్తు వెళ్ళిపోతుంది, నువ్వు కూడా జగత్. ఈ శరీరము ఉండదు, అలా ఉండకూడదు కూడా. జర్జరీభూతం అయిపోతుంది కాలగతిలో. అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతావు. అప్పుడు ఆ శరీరంలో ఇంకా నువ్వు ఉండలేవు. ఎప్పుడు విడుదల పొందుతావా, ఎప్పుడు విడుదల పొందుతావా అని బాధపడతావు. కాబట్టి అలా అడగకూడదు. నువ్వు ఈ శరీరంతో ఉంటానంటాయంటే అలా ఎవరికి ఇవ్వరు. నువ్వు ఇంత తపస్సు చేసిన తర్వాత నువ్వు అడగవలసింది ఏదైనా ఉంటే అడుగు, నీకు నేను ఇస్తానన్నారు. ఇప్పుడు వాడికి ఏమర్థం అవ్వాలండి? బ్రహ్మగారు ఈ మాటలు చెప్పినప్పుడు ఏమర్థం అవ్వాలి? కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోని వస్తువు ఏదో ఉందంటున్నావు కదా, అది తెలుసుకునే అదృష్టం నాకు అనాలి. వాడు అలా అనలేదు. ఇది అజ్ఞానం అంటే. ఎన్ని విన్నా అర్థం లేని సంకుచిత తత్వంతో దెబ్బలాడుకునేటటువంటి స్థితి ఉంటుందే, అదే ఇలాంటి అజ్ఞానం అంటే. దానికి ఏ హద్దుండదు. ఇంకా ఎన్ని వింటారో ఎన్ని చదువుతారో ఎందుకో నాకు అర్థం కాదు, నిష్ప్రయోజకత్వమైనటువంటి వాదులాటల వైపు వెడుతుంటారు. అసలైన సత్య వస్తు దర్శనం వైపుకి అడుగులు వెయ్యడు. అన్న అనుమానాలు ఎందుకు రావాలండి? ఉన్న వస్తువు ఒక్కటే అని అంత స్పష్టంగా 1 కి 10 మాటలు పురాణం చెప్తుంటే అడుగు తీసి అడుగేస్తే అనుమానాలు ఎందుకు వస్తాయి? దేని కొరకు అనుమానాలు? ఉన్న వస్తువు ఒక్కటే, ఆ వస్తువే పడుగేయి అని చెప్తుంటే అన్ని సందేహాలు ఎందుకు వస్తాయి? అసలు అంత స్పష్టంగా చెప్తే బ్రహ్మగారు. వాళ్ళు అన్నారు ఇదంతా విని బ్రహ్మగారికి వీళ్ళు బోధ చేశారు. ఎంత చిత్రంగా, అజ్ఞానానికి హద్దుండదు. ఇది అవధులు లేని విషయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు, సరసిజ సూతి పిలిచారు వాళ్ళని. ఓ కమలము నుండి పుట్టినవాడా, పిలవడంలో వెటకారం ఏమిటో తెలుసా అండి? అంటే నీకు పుట్టుకుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఒక్కొక్కడి మాట్లాడే తీరు మీరు చూస్తే కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అన్నారు. ఒక మనిషికి ఎనస్థీషియా ఇవ్వకుండా పడుకోబెట్టి అటొకడు ఇటొకడు నించుని రంపం పట్టుకుని కడుపుని కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా బాధపడేటట్టు మాట్లాడడం జన్మతః వస్తుంది ఒకడికి. అంటే రాక్షసాంశ. బ్రహ్మగారు వీళ్ళ యొక్క ఉన్నతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీళ్ళన్నారు, సరసిజ సూతి
ఇందులో ఎంత వెటకారమో చూడండి. రెండు పుట్టుకలు చెప్పారు వాళ్ళు. సరస్సులోంచి పుట్టిన దాంట్లోంచి పుట్టినవాడా నీవు, కడు సంపదలిచ్చిన భాగ్యమిచ్చిన తిరమగ ఆయున్న కదా. అయితే ఏమిస్తావు నువ్వు? మేము అడిగింది ఇవ్వలేవు కదా, కలిసిపోతావు కదా. మేము దీంతో శాశ్వతంగా ఉండాలంటున్నాం, కుదరదు కుదరదు అంటున్నావు. కాబట్టి ఇప్పుడు మేమేం అడగాలని ఉద్దేశం అంటే చూడండి, ఒక్కొక్కడు ఎన్ని విన్నా ఎంత విన్నా చెప్పిన విషయం అర్థం చేసుకోవడం కాదు, అర్థం లేని విషయాలు తీసుకొస్తారండి. అదే రాక్షసాంశ. ఎన్ని అక్కర్లేని విషయాలు సందేహాలు లేకపోతే ఉత్తరాలు, రెండు ప్రక్రియలు ఉంటాయి ప్రపంచంలో. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క మౌఢ్యాన్ని పురాణం ఎత్తి చూపిస్తోంది. నీవు కడ సంపదలిచ్చిన భాగ్యమిచ్చిన తిరముగ ఆయు ఉన్న కదా, నువ్వు మాకు సంపదే ఇయ్యి భాగ్యమే ఇయ్యి. ఎప్పుడైతే ఎవరి మీద పెడుతుందో, అసలు ఈ శరీరానికి ఆయుర్దాయం ఉంటే కదా, ఆయుర్దాయం అంటే ఇది బతికి ఉంటే కదా, వాళ్ళ ఏడుపు ఎంతసేపు ఇది ఉండాలని, ఇది ఉంటే కదా అనుభవించడం. దేకువనేకట తీర భోగముల్ మురియుచునంద చెల్లునది, నువ్వు ఇచ్చావయా ఐశ్వర్యం ఇది వెళ్ళిపోతుంది, అది ఎవడో తింటాడు, ఇది వాడి బాధ. ఎంత చిత్రమో, నేను అడిగేస్తాననుకో, ఇచ్చేసాడనుకో, దీన్ని ఉంచనంటున్నాడు, ఇది వెళ్ళిపోయిందనుకో, ఇంకోటి తింటాడు. ఇప్పుడు వీడే తినాలి, ఇంకోటి తినకూడదు. ఇదో రాక్షసాంశ. ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి, వీటికి హద్దన్నది ఉండదు. చచ్చిపోయే ముందు కూడా ఇంకా ఉండిపోయిన ఆ రూపాయి కోసమో ఆ పావలా కోసమో తాపత్రయమే తప్ప, అయ్యో నేను ఏమి ఈశ్వరార్చన చేశాను, నేను ఎక్కడికి వెళ్ళానన్నవాడు ఉండడు. అంతటి మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు, అందరిలా కవిత్వం చెప్పలేకపోయాను, ఒక్క శ్లోకం చెప్పడానికి 3 గంటలు ఆలోచించాను, నన్ను అదృష్టవంతుణ్ణి చేశావు, 3 గంటలు ఆలోచిస్తే కానీ శ్లోకం చెప్పలేను కాబట్టి నీ గురించి ఎక్కువ ఆలోచించాను, నేను ధన్యుండి అన్నారు.